తెలంగాణ హైదరాబాద్ షర్మిలమ్మ ఇది కూడా మాకు సంబంధించినంత వరకు మా మహానేత కుమార్తెగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా వ్యక్తిగతంగా అందరిలో ఒక భాగంగా ఇంతకుముందు ఉన్నందువల్ల వ్యక్తిగతంగా ఇది బాధ కలిగించే అంశం దురదృష్టకరం అలాంటి ధారణ. బట్ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, షర్మిలమ్మ గారిది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. తెలంగాణలో ఎగ్జిస్టెన్స్లో రాజకీయపరమైన నిర్ణయాలు, రాజకీయపరమైన సంబంధించి విధానపరంగాను ఇంకో రకంగాను తీసుకునే వాటిలో వాటి మీద మీరు అడగడం, మేము కామెంట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. అది సిబిఐదే చదువు మొత్తంగా చదివితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వీళ్ళెంత దిట్టలు అనేది తెలుస్తుంది. కింది లెవెల్ నుంచి పై వరకు కరోనా వైరస్ లాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ కానీ ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్న లేదా ఆ పార్టీని నడుపుతున్న మీడియా సంస్థలు ఆంధ్రజ్యోతి ఈనాడు కానీ కరోనా వైరస్ లాగా పోతే మనం రెండోది ఫేజ్ టూలో అనుకుంటాం. కరోనా అప్పుడు చూసాం పోయి నేరుగా పోయి లంగ్స్లోకి పోయేదంట, పోయి అక్కడి నుంచి పెట్టి అటాక్ చేసింది. ఇవి ఏమిటి, మానిటర్డ్ కంట్రోల్. పాపం ఆ వైరస్కి ఏం తెలియదు ఎటు పోతుందో కానీ బాడీకి ఎట్ట తగులుతుందో. వీళ్ళు వెళ్తే సిస్టమ్ను డ్యామేజ్ చేసి మేనేజ్ చేసి దాని నుంచి వచ్చే వీటిని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ లాగా అవుట్కమ్ చూపించి పొలిటికల్గా బెనిఫిట్ పొందాలనేది ఈరోజు కాదు, రామారావు గారిని దించినప్పటి నుంచి, ఆయన అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన కుట్ర పడినప్పుడు అప్పుడు అడ్డం తిరగడం తగ్గించి ప్రతి చోట స్టేజ్ మేనేజ్డ్ సిస్టమ్స్ మేనేజ్ చేయడం, అక్కడి నుంచి ప్రజలకు ఒక భ్రమ క్రియేట్ చేయడం ఏదైతే వాళ్ళకి అలవాటు ఉందో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ను తీసుకొని దాన్ని ఒక ప్రజలకు సంబంధించిన పొలిటికల్ ఇష్యూగా తీసుకొచ్చి దాని మీద ఒక నెరేటివ్ బిల్డ్ చేసి కోర్టు వరకు పై వరకు పోయి ఎంటైర్ నేషన్ దాంట్లో ఇది 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 ఏదో గౌరవం జరిగిపోయింది, దీంట్లో పర్టికులర్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవి నిలబడవు ఎందులో ఎలకాలం, టెంపరీగా వచ్చేవి పోతుంటాయి. మేమైతే నిబ్బరంగా ఎందుకున్నామంటే వాస్తవం మాకు తెలియాలి, ఇందులో ఎలాంటి ఇది జరిగింది అనేది బయటికి రావాలి అనే మాకు తపన ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఇటువైపు నుంచి ఏం పొరపాటు లేవు కాబట్టి ఏ భయం కూడా లేదు. తెలంగాణలో షర్మిలాలో జరిగిన వాదం సందర్భంగా రైతు తరఫున లాయర్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజధాని కోసం 50,000 ఖర్చు పెట్టాం, 50,000 కోట్లు అన్నారు. నిజంగా 50,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టిందా సార్? ఎక్కడ 5,000 కోట్లు ఎంతో మొత్తం అంతా చేశారు. దాని రెండు విషయాలు అందరు గమనించాల్సిందంటే రాజధాని ఏరియాలో మొత్తం దాదాపు రైతులు అనేవాళ్ళు అక్కడ లేరు. ఉన్నవాళ్ళందరికీ ముందే ఎప్పుడైతే తీసుకొస్తున్నారో మధ్యలో పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టుబడిదారులు దళారులు అడ్వాన్సులు ఇచ్చో పొలిటికల్ ఆ రోజు టీడీపీ దీంట్లో ఉండేవాళ్ళు మొత్తం కొనేసుకున్నారు. కొనేసిన తర్వాత రియల్ రైతులు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు ఒకటి. సెకండ్ థింగ్, ఈ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు పెట్టిండేది ఒక 1,500 కోట్లు, ఎంతో సెంటర్ నుంచి వస్తే మొత్తం పెట్టి 5,500 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. 8,000 కోట్లు ఎంత ఉంది, అందులో 5,000-6,000 కోట్లు లోన్ తీసుకొచ్చినారు. సెంటర్ తీసేస్తే ఇక్కడ గవర్నమెంట్ తన బడ్జెట్లోంచి పెట్టింది చాలా తక్కువ పెట్టింది. ఆ తర్వాత అదే గవర్నమెంట్ మళ్ళీ ఈ ల్యాండ్స్ పెట్టి లోన్ల కోసం పోవడానికి ఆ రోజు ప్రిపేర్ అయ్యారు. ఇది ఒక ప్రాజెక్ట్ కిందనే ట్రీట్ చేశారు. 1,00,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నారు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ముఖ్యమంత్రి గారు అది మాట్లాడుతూ ఇప్పుడు 1,00,000 కోట్లు నేను ఎక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చిపెట్టాలి, 1,00,000 కోట్లు మనం తెచ్చి మొత్తం కట్టాలన్నా 10-20 ఏళ్ళు పడితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడితే అప్పటికి ఇన్ఫ్లేట్ అయ్యి ఆ రేట్లు ఎంత అవుతాయి. ప్రోహిబిటివ్ కాస్ట్ అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్, అది వన్ ఆఫ్ ది రీజన్స్. అసలు ఒక మనిషికి హక్కు, రాజ్యాంగంలో హక్కు ప్రజల కోసం పనిచేయాలనుకోవడము, ప్రజల కోసం నిరాహారం చేయటము, ప్రజల కోసం ధర్నాలు చేయటము, ప్రజల కోసం నిరసన తెలపటము హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఆమె ఏం చేయట్లేదు, పాదయాత్ర చేసుకుంటే అందరితో అందరికీ చెప్పుకుంటూ పోతా ఉంది. ప్రభుత్వంలో తప్పులు ఏ పార్టీ అయినా చూపించేది ఉంది. కర్మ కొద్ది ప్రతిపక్షాలు స్పందించడం లేదు, ప్రభుత్వం అంతకంటే స్పందించడం లేదు ప్రజల సమస్యల కోసం. కాబట్టి షర్మిలమ్మ ఈ రోజు పాదయాత్రలో బయలుదేరి పాదయాత్ర చేస్తా ఉంది. తీవ్ర పరుష పదాలతో మాట్లాడుతున్నారు. ఏ పరుష పదాలు అంటే ఏం తిట్టింది?
ప్రతి దగ్గర టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలను కావచ్చు, లోకల్ వాళ్ళని ఎమ్మెల్యేల గురించి పరిశుభ్రత జాలం ఏం వాడటం లేదు. ప్రజలు చెప్పి మాట్లాడిస్తున్నారు, ఆమె అవి మాట్లాడకపోతే కింది నుంచి వాళ్ళు ఎత్తిపిస్తున్నారు. అమ్మాయి ఇది మాట్లాడమని చెప్తున్నారు కింది నుంచి మీటింగ్ లో. మీరు వింటలేదా? మీడియా మీరు చూడట్లేదా? అమ్మ మీరు మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అమ్మా, మీరు మాట్లాడండి అమ్మా, చెప్పండి అమ్మా అని కింద నుంచి చూపిస్తున్నారు. ఆమెకు మాట్లాడుతున్నారు, ఆమెకు చెప్పమంటున్నారు. వాళ్ళు చెప్పింది మాట్లాడుతూ ఉంది, వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తా ఉంది అంతే. ఆమె ఎత్తి చూపించకపోయినా ప్రజలు కింద నుంచి చెప్తున్నారు మాట్లాడమని చెప్పి. పరుష పదజాలం అంటే ఏం మాట్లాడింది, ఏం తిట్టింది? కేసీఆర్ కూడా ఏం తిట్టట్లేదు. ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉంది. ప్రజలకు ఏం అందటం లేదు. ప్రజలను అడుగుతుంది కదా, అమ్మా మీకు ఇది వచ్చిందా, ఇది వచ్చిందా, ఇది వచ్చిందా అంటే వాళ్ళే చెప్తున్నారు, రాదు ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు. రాజశేఖర రెడ్డి గారు చేసేటి ఇది చేశారా, ఇది చేశారా, ఇది చేశారంటే చేశారని చెప్తున్నారు. ప్రజలే చెప్తున్నారు, ప్రజలే మాట్లాడిస్తున్నారు. అంతేగాని ప్రభుత్వాన్ని తిట్టడం ఎమ్మెల్యేలను పదజాలం అంటే ఏ పదజాలం ఉపయోగించింది, వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని చెప్తుంది అంతే. అంటే పాదయాత్ర కొనసాగుతుంది అనుకుంటారా? ఎందుకంటే అడ్డంకులు అనుకుంటా జరిగిన పరమాత్మ జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడడం జరిగిందా? మీరు మాట్లాడడం జరిగింది ఎందుకంటే సిస్టర్ కదా, మరి ఎట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా? అన్నగా అన్నగా షర్మిల మరి అనౌన్స్ చేస్తుందమ్మా నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయాలనుకుంటాను.